नमस्कार वेलकम टू वे टू सक्सेस बाय शिवकृष्ण निन्ना मनमु जनरल स्टडीज भागमैनटुवंटि बयालजी फस्ट क्लास नि मनमु चेप्पुकुन्नामु ई बयालजी फस्ट क्लास लो जीवशास्त्रम अंटे एमिटि जीवुल आविर्भावानिकि संबंधिंचिनटुवंटि मुख्यमैनटुवंटि सिद्धांतालु అదే విధంగా జీవుల యొక్క లక్షణాలను గురించి మనము ఒకసారి మాట్లాడుకున్నాము. సో జీవులు ముఖ్యంగా ఐదు రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. అందులో ఒకటి పెరుగుదల, రెండవది చలనము, మూడవది జీవక్రియ, నాలుగవది క్షోభ్యత, ఐదవది ప్రత్యుత్పత్తి. నిన్న మనము పెరుగుదల అనేటటువంటి జీవుల యొక్క పెరుగుదల అనేటటువంటి లక్షణాన్ని గురించి మనము చర్చించుకున్నాము. ఈరోజు సెకండ్ క్లాస్లో జీవుల యొక్క లక్షణాల్లో మిగిలినటువంటి నాలుగు లక్షణాల గురించి మనం చర్చించుకుందాము. అందులో మొదటిది చలనము. చలనము అంటే ఏంటిది? జీవులకు ఉండేటటువంటి చలనము అనే లక్షణము గురించి మనం మాట్లాడుకున్నాము. చలనం అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కదిలి వెళ్ళడాన్ని చలనం అంటారు. ఇది మామూలుగా మన అందరికి తెలిసినటువంటి విషయం, దీన్ని ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో జీవులలో ముఖ్యంగా జంతువులలో ఈ లక్షణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా సూక్ష్మజీవులు తీసుకుంటే బ్యాక్టీరియాల్లో కూడా కొన్ని రకమైన బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు కూడా చలనాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. అదే జంతువులలో తీసుకుంటే ఒక స్పంజికలు తప్ప, అంటే మామూలుగా జీవరాశుల్ని మనం ఇందులో తీసుకుంటే జంతువుల్ని ప్రోటోజోవల్లు, పొరిఫెరా, సీలెండరేటా, ప్లాటియల్మెంథిస్, నిమాటెల్మెంథిస్, ఇలా మనము జంతువుల వర్గీకరణ మనము చేసుకున్నాము. ఇందులో ప్రౌఢ స్పంజికలు తప్ప మిగతా జంతువులన్నీ మనకి చలనాన్ని చూపిస్తాయి. అంటే చలనాన్ని చూపించినటువంటి జంతువులు ఏంటి అంటే ప్రౌఢ స్పంజికలు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, చలనం అంటే నిర్వచనం ఏంటిదనేది చూపి చలనం యొక్క నిర్వచనాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు అసలు ఈ చలనం ఎందుకు ఉండాలి? జంతువులకు ఈ చలనం అనే లక్షణం దేనికి ఉపయోగపడుతుందో తీసుకుంటే, ఒకటి ఆహార సేకరణ, అంతే కదా. మరి ఆహారాన్ని సేకరించాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది, సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా రక్షణ. సో శత్రు జంతువుల నుంచి రక్షించుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి చలనం అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా సంయోగము. సంయోగం అంటే ప్రత్యుత్పత్తి కొరకు కూడా జంతువులు ప్రధానంగా చలనాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ప్రతి లక్షణానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. అదేవిధంగా చలనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆహార సేకరణకు, రక్షణకు, అదేవిధంగా సంయోగానికి చలనం అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఈ చలనం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఉదాహరణకి అవసరాన్ని బేస్ చేసుకొని, అనే విధంగా వాటి చుట్టూ ఉన్నటువంటి అనుకూలతను ఆధారంగా చేసుకొని జంతువులు విభిన్న చలనాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎగిరే జంతువుల యొక్క చలన విధానాన్ని ఏమనిపిస్తామంటే ఓ ల్యాండ్ అని పిలుస్తాము, ఓ ల్యాండ్. అదేవిధంగా కొన్ని జంతువులు వేగంగా పరిగెత్తుతాయి. ఈ పరిగెత్తే జంతువుల చలనాన్ని మనం ఏమని పిలుస్తామంటే కర్సోరియా అని పిలుస్తాం, కర్సోరియా. అదేవిధంగా బొరియల్లో కొన్ని జీవులు నివసిస్తాయి, వాటి యొక్క చలన విధానాన్ని మనము ఫజోరియల్, అంటే కొన్ని జంతువులు గాల్లో ఎగురుతాయి, అలా చలించే విధానాన్ని ఓ ల్యాండ్ అంటాం. కొన్ని జంతువులు భూమిపై పరిగెత్తుతాయి, వాటిని కర్సోరియల్ అంటాము. అదేవిధంగా కొన్ని జంతువులు బొరియల్లో నివసిస్తాయి, వాటి యొక్క చలన విధానాన్ని ఫజోరియల్ అంటారు. తర్వాత ఒకే ఒక ఎగిరే క్షీరదము, గబ్బిలము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో క్షీరదాలు సాధారణంగా మనకి భూమి మీద చలనాన్ని కలిగి ఉంటాయి, కానీ ఎగిరేటటువంటి క్షీరదము, గబ్బిలము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎగిరే క్షీరదము, గబ్బిలము, ఏకైక క్షీరదము.
తర్వాత వలస అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోవాలి. సో పోవాలంటే కూడా దానికి చలన అంటే మామూలుగా చలనమే ఉపయోగపడుతుంది. ఈ వలస అంటే ఏందో చూద్దాం ఒకసారి మనం. ఋతువులకు అనుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరి తిరిగి ఏ ప్రాంతాన్ని నుంచి అయితే అవి పోయినాయో అదే ప్రాంతానికి చేరేటటువంటి చలనాన్ని వలస అని పిలుస్తాం. సో వలస కూడా ఒక రకమైనటువంటి చలనమే. అంటే ఫస్ట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాయి, అక్కడికి పోయిన తర్వాత దాని అవసరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజులు ఉండడము లేకపోతే ఇంకేదైనా ఇంకో వాతావరణానికి అనుగుణంగా అక్కడ ఉండడము, తర్వాత తిరిగి మొదటి ప్రాంతానికి చేరడాన్ని వలస అంటారు. సో మనం మామూలుగా వలస కూలీలు అని మాట ఈ మధ్యన మనం రెగ్యులర్గా ఉంటూనే ఉంటాం. సో జీవనోపాధి కోసము వేరే ప్రాంతానికి వలస పోతుంటారు, తిరిగి సొంత గ్రామానికి వస్తూ ఉంటారు. సో ఇది వలస. ఉదాహరణకి కొన్ని పక్షులు, చేపలు, ద్రోపు ఎలుగు అంటూ వలసను ప్రదర్శిస్తాయి. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. సో ఫస్ట్ మనము పక్షుల వలస గురించి మాట్లాడుకుందాం. పక్షుల వలస గురించి మాట్లాడుకుంటే శీతాకాలంలో ధ్రువ సమశీతోష్ణ మండల ప్రాంతాల నుండి ఆహారం కోసము అదేవిధంగా విశ్రాంతి కొరకు కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే భూమధ్యరేఖ ఉష్ణమండల ప్రాంతాలకు వలస వస్తాయి. అంటే కొన్ని రకాలైనటువంటి పక్షులు ఏం చేస్తాయి శీతాకాలంలో అక్కడ విపరీతమైనటువంటి ధ్రువ ప్రాంతాల్లో మొత్తం మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఆహారము విశ్రాంతి కోసం ఏం చేస్తుంటాయి అవి అంటే భూమధ్యరేఖ ప్రాంతానికి వలస వస్తుంటాయి. తర్వాత ఈ పక్షులు ఏవైతే శీతాకాలంలో భూమధ్యరేఖ ప్రాంతానికి వలస వచ్చినాయో ఇవే పక్షులు ఏం చేస్తాయంటే వేసవిలో మళ్ళీ మొదటి ప్రాంతానికి చేరి అక్కడ ప్రజననం చెంది గూళ్ళు కట్టుకుంటాయి, గూళ్ళు పెట్టి మళ్ళీ సంతానోత్పత్తిని చేసుకుంటాయి. సో ఇది మనకి పక్షులకు సంబంధించినటువంటి విషయము. తర్వాత ఈ సంతానం ఏదైతే ఉందో అదే సంతానం మళ్ళీ వచ్చే శీతాకాలంలో మళ్ళీ అదే వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సహజ ప్రవర్తన. ఈ సహజ ప్రవర్తన అంటే ఏంటిది? ఇన్స్టింక్ట్. సో ఈ సహజ ప్రవర్తన అనేది పక్షుల వలసకు ఒక మంచి ఉదాహరణ. అంటే ఇది సహజంగా జరిగేటటువంటిది. దేశంలో ఉత్తరాన ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి అడవుల వరకు ఎక్కడ ఆగకుండా ఏకదాటిగా ప్రయాణించేటటువంటి పక్షి మనకి వుడ్కాక్. సో ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా అలస్కా నుండి న్యూజిలాండ్ వరకు ప్రయాణించేటటువంటి దాదాపు సుమారుగా 12,000 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి పక్షి గాడ్విడ్. తర్వాత ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం తిరిగి ఉత్తర ధ్రువం వరకు ఏటా దాదాపు సుమారుగా 40,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి పక్షి ఆర్కిటిక్ టెర్న్. ఇది ఇంపార్టెంట్ పక్షి ఇది. సో ఇంపార్టెంట్ పాయింట్ కూడా. అత్యంత వేగమైనటువంటి పక్షి స్పైన్ టెయిల్డ్ స్విఫ్ట్. ఇది మనకి జపాన్లో ఉంటుంది. ఈ పక్షి మనకి జపాన్కి సంబంధించినటువంటి పక్షి. ఇది మనకి పక్షుల వలసకు సంబంధించినటువంటిది. సో పక్షుల వలసకు ఉదాహరణ ఏంటంటే ఇది సహజ ప్రవర్తన, సహజంగా వాటి యొక్క ప్రవర్తన. సో నెక్స్ట్ చేపల వలస తీసుకుందాము. ఈ చేపల వలస ఇది ప్రధానంగా ఈ చేపల వలస అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది అనాడ్రోమస్. అనాడ్రోమస్ సో ఈ అనాడ్రోమస్ అంటే ఏంటంటే చేపలు సముద్రం నుండి నదికి తిరిగి సముద్రానికి చేరేటటువంటి వలస. అనాడ్రోమస్ అంటే సముద్రం నుండి నదికి వెళ్తుంది, అంటే ఉప్పు నోటి నుండి మంచినీటికి వలస పోతాయి, మళ్ళీ తిరిగి సముద్రానికి చేరుతుంటాయి. ఉదాహరణకి సాల్మన్ చేప, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సాల్మన్ చేప ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. సో దీన్ని ఇంకా పొలస చేప ఇంకో ఎగ్జాంపుల్. సో ఇది మనకి
ఈ పులస చేప అనేది దీని యొక్క శాస్త్రీయ నామము హిల్షా ఎలీషా. హిల్షా ఎలీషా. సో సాల్మన్ చేప అనేది మనకి అనాడ్రోమస్ వలసకు ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్ కెటాడ్రోమస్ వలస. కెటాడ్రోమస్ వలస అంటే ఇది రివర్స్, నది నుంచి సముద్రానికి తిరిగి నదికి చేరేటటువంటి వలస. అంటే మంచినీటి నుంచి ఉప్పునీటికి మళ్ళీ చివరికి నదికి వచ్చేటటువంటి దానికి రివర్స్ ఇది. ఉదాహరణకి ఈల్ చేప. సో మనకి రెండు రకాల చేపల వలసలు ఉన్నాయి, ఎనాడ్రోమస్, ఎటాడ్రోమస్. సో ఇది పక్షుల్లో, జంతువులలో, జీవరాశుల్లో చలనం అనేటటువంటి లక్షణానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇక మూడో విషయం, జీవుల యొక్క మూడో లక్షణము జీవక్రియ. సో దీన్ని మెటబాలిజం అంటారు. సో ఇప్పటి వరకు మనము పెరుగుదల అంటే బయట కనిపించేటటువంటి లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ఇక మనం మూడవది జీవక్రియ. ఇది ఇంటర్నల్గా జరిగేటటువంటి ఒక రసాయనిక చర్య. అంటే జీవుల్లో జరిగేటటువంటి రసాయనిక చర్యలన్నింటినీ కలిపి మనము జీవక్రియ అని పిలుస్తాము. ఈ జీవక్రియను కూడా మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఎనబాలిజం. ఎనబాలిజం అంటే నిర్మాణ క్రియ. నిర్మాణము అంటే ఏంటంటే కొన్ని పదార్థాలు కలిపి ఇంకో కొత్త పదార్థం అంటే ఏర్పడడం. ఉదాహరణకి ఒక ప్రధాన అంతిమ పదార్థం ఏర్పడడానికి జరిగే రసాయన చర్యలు. ఉదాహరణకి కిరణజన్య సంయోగ క్రియ. సో మనకి ఎనబాలిజం అంటే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది, ఒక అంతిమ పదార్థం ఏర్పడుతుంది. సో అంతిమ పదార్థం ఏర్పడడానికి జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎనబాలిజం అంటారు. కొన్ని పదార్థాలు కలిసి మనకు ఒక అంతిమ పదార్థం ఏర్పడుతుంది మనకు తెలుసు. సో కార్బన్ డైఆక్సైడ్, నీరు, అదేవిధంగా ఆక్సిజన్ కలిపి మనకు పిండి పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి కిరణజన్య సంయోగక్రియలో. సో ఇది ఎనబాలిజం ప్రక్రియకు ఒక ఉదాహరణ. దీన్ని నిర్మాణ క్రియ అని పిలుస్తారు. ఇక రెండవది కెటబాలిజం. దీన్ని విచ్ఛిన్న క్రియ అంటారు, దానికి పూర్తిగా విరుద్ధం. సో ఒక పదార్థం పూర్తిగా విచ్ఛిన్నం అవ్వడానికి జరిగేటటువంటి రసాయనిక చర్య. అక్కడేమో ఒక పదార్థం ఏర్పడుతుంది, ఇక్కడేమో ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం జరగడానికి జరిగేటటువంటి చర్య. ఇది విచ్ఛిన్న క్రియ అని పిలుస్తాము. దీనికి ఉదాహరణ శ్వాసక్రియ. సో మనకు తెలిసిన విషయమే ఇది. సో శ్వాసక్రియలో మనకి ఏమవుతుంది, సో మనం కార్బోహైడ్రేట్లు తీసుకుంటాము అంటే గ్లూకోజ్ లాంటివి. సో ఇవన్నీ మనకి ఆక్సిజన్ సమక్షంలో మండి మనకు కొంత ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని మనము బయటికి విడుదల చేస్తూ ఉంటాము. సో ఇది విచ్ఛిన్న క్రియ. దీని ద్వారా మనకేమవుతుంది, శరీరానికి కావలసినటువంటి శక్తి అనేది మనకి విడుదలవుతుంది. సో మనకి జీవక్రియలు, జీవుల్లో జరిగేటటువంటి రసాయనిక క్రియలు, దీన్ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఎనబాలిజం, రెండవది కెటబాలిజం. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మనిషిలో ఈ జీవక్రియలు జరుగుతాయనుకున్నాం కాబట్టి ఈ జీవక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేటును అంటే స్పీడ్ని నియంత్రించేటటువంటి హార్మోను థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ అనే హార్మోను మన మనిషిలో ఉన్నటువంటి జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. మనము అక్కడ గ్రంథుల దగ్గర మనం ఈ హార్మోన్లు, ఎంజైమ్ల గురించి మనం అక్కడ చదువుకుంటాము, గ్రంథుల గురించి మనం అక్కడ చదువుకుంటాము. సో ఇది మనకి జీవుల యొక్క లక్షణాలలో మూడవ పాయింట్ జీవక్రియ. ఇక నాలుగవ లక్షణము క్షోభ్యత, ఇర్రిటబిలిటీ. సో క్షోభ్యత అంటే ఏంటిది, వాతావరణంలో వివిధ కారకాలు ఉంటాయి. కాంతి ఉదాహరణకు ఒక కారకము, వాతావరణ కారకము. సో ఈ కారకానికి జీవులు ఎలా ప్రతిస్పందిస్తాయో చెప్పేదే క్షోభ్యత. సో వాతావరణంలో ఉన్నటువంటి కారకాలకు ఈ జీవులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయో దాని గురించి చెప్పేదే క్షోభ్యత. సో ఈ క్షోభ్యత అనేది మన బాడీలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల
ద్వారా జరిగేటటువంటి చర్య. మనకు తెలుసు జ్ఞానేంద్రియాలు ముక్కు చెవులు తర్వాత నోరు చర్మము ఇవన్నీ మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ క్షోభ్యత అనేది జ్ఞానేంద్రియాల ద్వారా జరిగేటటువంటి చర్య. ఈ అన్ని జీవుల్లో ఈ క్షోభ్యత అనేది ఒకే విధంగా ఉండదు. సో ఇది క్షోభ్యత అనేది దేని మీద ఆధారపడుతుందంటే ఈ జీవుల యొక్క జీవన విధానము, అదేవిధంగా ఆ జీవులు నివసించేటటువంటి ప్రాంతము, అదేవిధంగా జీవ పరిణామ క్రమ సంక్లిష్టతపై ఆధారపడుతుంది. సో క్షోభ్యత ఆధారపడేటటువంటి అంశాలు ఇవి. సో ఇది క్షోభ్యత అండి. నెక్స్ట్ ఈ జీవుల యొక్క లక్షణాలను తీసుకుంటే ఐదవ లక్షణము ప్రత్యుత్పత్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది, అంటే జీవుల లక్షణాల్లో చివరి లక్షణము, అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? ఒక తరం జీవులు కొత్త తరం జీవులకు జన్మనిచ్చేటటువంటి లక్షణము ప్రత్యుత్పత్తి. సో ప్రత్యుత్పత్తిని మనం ప్రధానంగా రెండు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు, లైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇందులో మనం ఫస్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకుందాము. సో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏ జీవుల్లో జరుగుతుంది, అసలు అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటో చూద్దాము. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే ఈ ఇటువంటి జీవుల్లో జన్యు పదార్థం అనేది అంటే తల్లిదండ్రుల్లో ఎటువంటి జన్యు పదార్థం అయితే ఉంటుందో, జన్యు లక్షణాలు ఎటువంటివి అయితే ఉంటాయో, ఎటువంటి మార్పులకు గురి కాకుండా సేమ్ అదే జన్యు పదార్థము వాళ్ళ యొక్క తరానికి అందజేయబడతాయి. దీన్నే అలైంగిక ప్రతిపత్తి అంటారు. అంటే జన్యు పదార్థంలో ఎటువంటి మార్పులు జరగవు. సో ఒక తరం నుంచి మరొక తరానికి ఏ రకమైన మార్పులకు గురి కాకుండా జన్యు పదార్థము చేరితే ఆ ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సపోజ్ ఇటువంటి ప్రత్యుత్పత్తి నిమ్న జీవుల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో ఇది జరుగుతుంది, అంటే ఇటువంటి ప్రత్యుత్పత్తి మనకు కనిపిస్తుంది. సో వాటి యొక్క లక్షణాల్లో ఎటువంటి మార్పులు ఉండవు, యాజ్ ఇట్ ఈస్గా, అంటే డెవలప్మెంట్ అనేది ఉండదు. సో జన్యు పదార్థాల్లో మార్పు అనేది ఉండదు. పాత తరం జీవులకు ఎటువంటి జన్యు పదార్థం ఉంటుందో అదే ఉంటుంది. సో మనము ఇప్పుడు కృత్రిమంగా మన క్లోనింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. సో ఈ క్లోనింగ్ అనే ప్రక్రియ అనేది ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి మీదనే ఆధారపడి ఉంటుంది. అసలు క్లోన్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక కాపీని తయారు చేయడం, అంటే జిరాక్స్ కాపీ, నథింగ్ బట్ జిరాక్స్ కాపీ. అంటే నువ్వు ఒక ఒరిజినల్ కాపీ ఇస్తే దాన్ని ఏం చేస్తారు, అందులో ఏం మార్పు ఉండదండి. యాజ్ ఇట్ ఈస్గా జిరాక్స్ తీస్తే సేమ్ నీ కాపీ ఎట్లుంటుందో అలాగే, అంటే అందులో ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు. ఒరిజినల్ కాపీ ఎలా ఉంటుందో జిరాక్స్ కాపీ కూడా అలాగే ఉంటుంది. సో ఇది క్లోనింగ్ ప్రక్రియలో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉపయోగపడుతుంది. అంటే క్లోనింగ్ అంటే నథింగ్ బట్ జిరాక్స్, సేమ్ ప్రతిని మనం తయారు చేయడము. సో దట్ ఈస్ క్లోనింగ్. ఈ 1996లో ఇయాన్ విల్మట్ అను శాస్త్రవేత్త తొలిసారిగా డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించాడు. సో క్లోనింగ్ ప్రక్రియ అనేది ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హర్యానాలోని కర్నాల్ అనే ప్రాంతంలో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అంటే జాతీయ పాల పరిశోధన కేంద్రము. దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గరీమా అనే గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించారు. అంటే క్లోనింగ్ అంటే నథింగ్ బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ తయారు చేయడం అండి. సో ఎలా తయారు చేస్తారు ఏంటనేది మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అనే టాపిక్ వస్తుంది, అక్కడ మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నూరి అనే మేక నుండి పాష్మీనా అను ఉన్నిని
రూపొందించారు. సో మామూలుగా ఉన్ని మనం ఎక్కడి నుంచి అంటే గొర్రె నుంచి తయారు చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ మేక నుంచి తయారు చేయడం జరిగింది. సో ఉన్నిని ఏకై అందించేటటువంటి ఏకైక మేక మనకి నూరి. సో ఇది జమ్మూ కాశ్మీర్ శాస్త్రవేత్తలు, షేర్ఏ కాశ్మీర్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. ఇక అలైంగిక ప్రతిపత్తి, ఇది జన్యు పదార్థంలో ఎటువంటి మార్పులు లేకుండా నెక్స్ట్ తరానికి అందజేయబడతాయి. దీని మీద ఆధారపడినటువంటి టెక్నిక్ ఏంటంటే క్లోనింగ్ టెక్నిక్. సో క్లోనింగ్ ద్వారా ఏమేమి తయారు చేశారనేది ఇక్కడ మాట్లాడుకున్నాం మనం. ఇక రెండవది అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే సేమ్ దానికి ఆపోజిట్, ఇక ఒక తరం నుంచి మరొక తరానికి మార్పులు సంతరించుకొని జన్యు పదార్థము చేరేటటువంటి ప్రత్యుత్పత్తి. ఇక్కడ జన్యు పదార్థంలో మార్పులు సంభవించడం ద్వారా వేరే తరానికి అందజేయబడుతుంది. సో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారానే మనకి జీవుల మధ్య వైవిధ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జీవ వైవిధ్యం రావాలంటే మనకు ఖచ్చితంగా ఏ ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుందండి, లైంగిక ప్రత్యుత్పత్తి. సో జనకతరం అనేది దీని యొక్క వైవిధ్యం బట్టి పిల్లతరంలో వైవిధ్యాలు ఉంటాయి. సో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకి ఉన్నత జీవుల యొక్క లక్షణము. మనం ఇంతకుముందు అలైంగిక ప్రత్యుత్పత్తి అభివృద్ధి చెందినటువంటి నిమ్న జీవుల యొక్క లక్షణంగా మనం మాట్లాడుకున్నాము. సో ఈ జీవుల ప్రత్యుత్పత్తి ఏదైతే ఉందో దీనికి ఏదైనా అవరోధం ఏర్పడితే ఈ జీవజాతులు అనేవి విలుప్తం చెందేటటువంటి ప్రభావం ఉంది. ఎలా అంటే ఎలా మనకి ఈ ప్రమాదం పొంచింది చూసుకుంటే, ఉదాహరణకి పశువులలో వాపు నివారణ మందుగా వాడేటటువంటి డైక్లోఫినాక్ అనేటటువంటి ఒక మందు, ఇది దీని ద్వారా దేశంలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకు అంటే ఆ మందు అనేది వీటి యొక్క ప్రత్యుత్పత్తి మీద ప్రభావం చూపిస్తుంది, ప్రత్యుత్పత్తి సామర్థ్యం మీద. తద్వారా ఇంకో జనరేషన్ అనేది ఏర్పడకపోవడం వల్ల ఈ రాబందుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గడం జరిగింది. సో ఇలా మనకి జరిగేటటువంటి పరిణామాన్ని ఏమని చూస్తాం అంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. బయో మ్యాగ్నిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫుడ్ చైన్, ఆహార శృంఖలంలోనే కింది పోషణ స్థాయి జీవుల నుండి ఆహారం ద్వారా కొన్ని హానికర రసాయన అవశేషాలు పై పోషణ స్థాయి జీవుల్లో చేరి పేరుకొనటను బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో ఇక్కడ జరిగింది అదే. మనం ఏం చేస్తున్నాము, పశువులలో వాపు నివారణకు వాడేటటువంటి మందు ఏదైతే ఉందో డైక్లోఫినాల్ ప్రభావం అనేది ఈ రాబందువుల మీద పడడం ద్వారా వాటి ప్రత్యుత్పత్తి అనేది సామర్థ్యం తగ్గి వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గింది. సో ఇలా మనకి ఈ ఫుడ్ చైన్లో ఏదైతే ఒకదాని నుంచి ఇంకో దానికి రసాయన అవశేషాలు అనేవి చేరుకోవడాన్ని మనం చేరి అక్కడ అవశేషంగా మిగిలిపోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే బయో మ్యాగ్నిఫికేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బయో మ్యాగ్నిఫికేషన్ అనేది. సో ఈ విధంగా రసాయన అవశేషాలు అనేవి ఒకదాని నుంచి ఇంకో దానికి చేరుకోవడాన్ని మనం ఫుడ్ చైన్లో చేరుకోవడాన్ని మనము బయో మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాము. సో ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే జీవశాస్త్రము, జీవుల ఆవిర్భావ సిద్ధాంతాలు, జీవుల లక్షణాల గురించి మనము ఇప్పటివరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో కూడా మనకి ఈ ఏరియా నుంచి కూడా బిట్టుబడే అవకాశాలు ఉన్నాయి. సో చాలా సింపుల్ అండి ఇది, చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మనం ఏదో బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ క్షోభ్యత అనే అంశం మీద చాలాసార్లు బిట్టుబడింది. అదేవిధంగా ఈ వలసల మీద కూడా బిట్టుబడింది ఇంతకుముందు అనాటమస్ తర్వాత మనకి క్షోభ్యత అనే అంశం మీద కూడా బిట్టుబడిందని మాట్లాడుకున్నాం మనం.
ఈ ప్రత్యుత్పత్తి గురించి ఇంకా మనం డెప్త్గా చదువుతాము. సో ఇక్కడ లక్షణాల్లో మనం జస్ట్ దీని గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాము మనము. సో బయోమాగ్నిఫికేషను అంటే ఏంటనేది మనం నేర్చుకున్నాము. సో ఫ్రెండ్స్ ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. దీన్ని ఒకసారి నేను చెప్పింది విని ఈ పీడిఎఫ్ని ఒకసారి చదువుకోండి, మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈరోజుతో మనము ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్లాస్లో మీ ముందు ఉంటాను నేను. సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి వే టు సక్సెస్ బై శివకృష్ణ ఈ ఛానల్ని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని మీరు బెల్ బటన్ ఉన్నటువంటి ఐకాన్ని మీరు నొక్కడం ద్వారా నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.